ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోవాలి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి ఎదుటి వాళ్ళ కార్యక్రమాన్ని అడ్డుకునే దౌర్భాగ్యం ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ పాదయాత్రలు ఇంతవరకు లేదు ఇప్పుడు మళ్ళీ అంటే ఆ మధ్యన ఒకటి జరిగి మళ్ళీ ఆగింది ఇప్పుడు మళ్ళీ పొద్దుటూరులో కవ్వింపు చేయడం జరిగింది గురువారం రాత్రి బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డు మార్గం లోకేష్ పాదయాత్ర సాగుతుండగా ఒక వ్యక్తి కోడిగుడ్డు వేస్తారుగా భద్రతా సిబ్బంది మీద పడింది దీంతో లోకేష్ నిరసనకు దిగారు పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారి తీరుని దుయ్యబట్టారు వైకాకప్ప కవ్వింపు చర్యల మీద చర్యలు తీసుకున్నందుకే అలాంటి గట్ల జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాగ కోడిగుడ్డు వేసిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టుకొచ్చి దేహశుద్ధి చేశారు ఎవడాడు అన్నటువంటి తేల్చాలి అలాగే మరొక వైపున దారులు తవ్వేసి ఇసక కంకర నింపేసి నడవడానికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది అక్కడ కొన్ని విజువల్స్ను కూడా తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేసింది జగన్ పాదయాత్రకి ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు తెలుగుదేశం పార్టీ ముందైతే కోర్టులో అడ్డుపడే ఇదే పర్మిషన్ లేకుండా అడ్డుపడ్డా చిట్ట చివరికి పర్మిషన్ ఇచ్చింది ఆ తర్వాత ఎక్కడ ఇబ్బంది పెట్టాల బట్ ఇక్కడ లోకేష్ పాదయాత్రకు వచ్చే అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తికి విరుద్ధం తాము అనుభవించిన స్వేచ్ఛని ఎదుటి వాళ్ళకి తొక్కేస్తున్నటువంటి వైనానికి సాక్ష్యం